नमस्कार प्रेक्षक शुभोदय यह शुभयोग शीर्षिका भाद्रपद मासं विनायकुड़ की प्रीति पात्र मासं काबट्टी भाद्रपद मासं संदर्भंग नवग्रह दोष तीव्रता तग्गिंपजेसा की नवग्रहाल अनुग्रहा पात्र कावटा की गणपति ने यह विधा आराधन चया परशीद गणपति पूजे समय में ओख रकम गणपति पूजिस्ते ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుందని గ్రహదోష నివారణకు గణపతి ఆరాధన విశేషంగా సహకరిస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్ర రీత్యా జాతక చక్రంలో సూర్య గ్రహదోషాలు ఉన్నప్పుడు కెంపు మీద చెక్కినటువంటి గణపతిని పూజిస్తే సూర్య గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో చంద్రగ్రహ దోషాలు ఉన్నప్పుడు చంద్రగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి పాలరాయితో తయారు చేయబడిన గణపతిని ఆరాధన చేయాలి. అలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల చంద్రగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అదే విధంగా జాతకంలో కుజగ్రహ దోషాలు ఉన్నప్పుడు రాగి లోహంతో తయారు చేయబడినటువంటి గణపతిని పూజించడం లేదా కెంపు మీద చెక్కినటువంటి గణపతిని పూజించడం ద్వారా కుజ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. జాతకంలో కుజదోషం ఉండి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్న వాళ్ళు, కుజదోషం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్న వాళ్ళు, అలాగే భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు రాగి గణపతికి ఆరాధన చేయాలి. అలా చేస్తే కుజగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో బుధగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు మరకత గణపతిని పూజించాలి. మరకత గణపతి అంటే పచ్చతో తయారు చేయబడిన గణపతి అని అర్థం. ఈ మరకత గణపతికి ఆరాధన చేస్తే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అదేవిధంగా జాతకంలో గురుగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు హరిద్రా గణపతిని పూజిస్తే చాలా మంచిది. అంటే పసుపు ముద్దను గణపతి స్వరూపంగా భావించి పూజించడం లేదా గంధపు చెక్కతో తయారు చేయబడిన గణపతిని పూజించడం ద్వారా గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, వివాహపరమైన సమస్యలు అధిగమించవచ్చు. అలాగే జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు స్ఫటిక గణపతిని పూజిస్తే చాలా మంచిది. స్ఫటిక గణపతిని ఎర్రటి పుష్పాలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా కళారంగంలో విశేషంగా రాణించవచ్చు, తొందరగా వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవచ్చు. జాతకంలో శని మహాదశ నడుస్తున్న వాళ్ళు గోచార పరంగా ఏలినాడి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వాళ్ళు శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నల్లరాయితో తయారు చేయబడిన గణపతిని ఆరాధన చేయాలి. నల్లరాయితో చేసిన గణపతిని పూజిస్తే శనిదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే జాతకంలో సర్పగ్రహమైనటువంటి రాహుగ్రహం దోషయుక్తమై ఉండటం వల్ల పనులన్నీ ఆలస్యమవుతున్న తరుణంలో రాహుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సైకత గణపతికి ఆరాధన చేయాలి. అంటే శాండ్ స్టోన్తో తయారు చేయబడిన గణపతికి ఆరాధన చేయాలి. అలా చేస్తే రాహుగ్రహ దోష తీవ్రతను చాలా సులభంగా తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా సర్పగ్రహమైనటువంటి కేతువు జాతకంలో దోషయుక్తమై ఉన్నప్పుడు కేతుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శ్వేతార్క గణపతిని ఆరాధన చేయాలి. అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కబడిన గణపతికి పూజ చేస్తే కేతుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా నవగ్రహ దోషాలను తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైన గణపతులను పూజించండి, నవగ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలుకండి. రేపటి శుభయోగం శీర్షికన భాద్రపద మాసం సందర్భంగా గణపతి విశేషమైన అనుగ్రహం కలగటానికి హరిద్రా గణపతిని ఏ విధంగా పూజించాలో, హరిద్రా గణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఏంటో, హరిద్రా గణపతి అవతార వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. ఎప్పుడైతే వేదం అధ్యయనం చేసి ఆచరిస్తారో వాడిలో ఒక తేజస్సు వస్తుందిట. ఆ తేజస్సుకి మనం వర్చస్సు అంటాం. ఎన్ని వర్చస్సులున్నా ఆ వర్చస్సు తర్వాతే ప్రతిదీ కూడా. అయితే ఆ వర్చస్సు గొప్ప వర్చస్సు కనుక దానికి సు అని పేరు. అది లోకోపకారి అయినప్పుడు సు, సు అంటే మేలు కలిగించునది కూడా. కనుక మేలైన వర్చస్సు, మేలు కలిగించే వర్చస్సు సువర్చస్సు, అది ఆయన యొక్క శక్తి. కనుక అటువంటి శక్తి కలవాడు గనక సువర్చస్సును ఒక మాతృమూర్తిగా, ఒక దేవతామూర్తిగా నువ్వు భావిస్తే సువర్చలా సమేతమైన హనుమంతుణ్ణి సువర్చలా పతిగా అంటున్నావు. ఎందుకంటే సువర్చలా సమేత హనుమన్మూర్తి ధ్వజదత్తుడైన మహర్షికి దర్శనమిచ్చిన విధానం వర్ణిస్తాడు సంహితా గ్రంథంలో. ఒళ్ళు పులకించిపోతుందండి. ఆ తల్లి ఎలా ఉంటున్నది అంటే ఆంజనేయ స్వామి పంచముఖుడి ప్రకాశించగానే ప్రక్కన నిలబడి ఉంటుందిట. ఒక చెయ్యి లీలాహస్తంగా ఒక చెయ్యి పద్మం పట్టుకుని
తల అలా వంచి హనుమత్ పదాలను చూస్తూ ఉంటుందండి. పాతివత్య స్వరూపం అంత చక్కగా వర్ణించాడు ఆ తల్ల, అలా నిలబడి ఉంటుందిట. అమ్మ అనగానే కలిగే భావం వేరండి. ఎప్పుడైతే శక్తి సహితంగా భగవంతుని మీరు ధ్యానిస్తారో తల్లి తండ్రి ఇద్దరూ ఉన్న పిల్లాడికి కలిగే ధైర్యం కలుగుతుంది తెలుసుకోండి. అందుకే పుట్టు భోగులు మేము భువి హరిదాసులము నటనడిమి దొరలు నాకియ్యవలెనా అన్నాడు అన్నమయ్య. ధైర్యంగా చెప్పాడు, నాకు ఎవడ ఇవ్వక్కర్లేదయ్యా అంటే మా అమ్మ లక్ష్మి, మా అయ్య విష్ణువు. ఎంత ధైర్యం అండి అమ్మ. అందుకే శ్రీమన్నారాయణ విష్ణు అనగానే అమ్మ వచ్చింది అక్కడ. కనుకనే పరమేశ్వరుడు మనందరికీ తల్లి తండ్రి అయినప్పుడు వారి బిడ్డలం మనందరం. అందుకే హనుమంతుని పరమేశ్వరునిగా మనం ఉపాసిస్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి సువర్చల ఆయన యొక్క శక్తి మనకు అమ్మయే. కానీ సువర్చల సమేత హనుమత్ స్వామి అంటే ఇది అక్కడ ఒక వర్ణన చేస్తాడు సంహితా గ్రంథంలో. ఆయన ప్రక్కన ఆవిడ ఎలా నిలబడిందంటే శివుని పక్కన పార్వతి వలే అంటాడు ఇక్కడ. ఆ వలే అనడంలో ఒక సూచన ఇచ్చాడు వాల్మీకి. ఇలాగే అంటూ ఉంటాడండి అయోధ్యలో రాముడు ఎలా ఉన్నాడంటే లక్ష్మీ సమేతుడైన విష్ణు వలే అంటాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి, లక్ష్మి సీతమ్మ విష్ణువు రాముడు అని చెప్పడం ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు ఏం చెప్పబడుతుంది, పార్వతే సువర్చల పరమేశ్వరుడి హనుమంతుడు ఇది దర్శించు అని చెప్పాడు ఇక్కడ. అయితే ఆయన జ్ఞానాధిదేవతగా ఉన్నప్పుడు ఆవిడ వర్చస్సు అనే శక్తిగా ఉన్నది. ఎందుకంటే ఆయనకి జ్ఞానము వల్ల సంక్రమించిన వర్చస్సు ఆయన యందు ప్రకాశించడమే కాకుండా ఆయన వల్ల లోకానికి సుహితం కలిగిస్తోంది కనుక ఆవిడ సువర్చస్సు అని చెప్పబడుతుంది ఇక్కడ. సువర్చల సమేత హనుమన్మూర్తి అంటే అర్థమైంది కదా ఇప్పుడు. కనుక దేవతాతత్వాన్ని కథారూపంగా పాత్రలుగా దర్శించరాదు. దేవత ఎప్పుడూ మన వంటి పాత్ర కాదు. అందుకే పాంచభౌతిక వికారములతో కూడిన మానవ ధర్మములు తేజస్వరూపులు లీలా విగ్రహులైన దేవతలకు వర్తించవు. ఇంత లోతండు ఒకదాన్ని ఆలోచించడానికి. ఇవన్నీ నామరూపాలు కాదు అంటారే, అరే నామరూపాతీతమైన తత్వమే మనల్ని అనుగ్రహించడానికి నామరూపాలతో వచ్చింది. నువ్వు నామం ఉచ్చరిస్తూ రూపాన్ని చూస్తూ కూర్చున్నంతసేపు తత్వం తెలియదు. నామానికి అర్థ విచారణ చేయి, రూపం యొక్క ఆంతర్యాన్ని గ్రహించు, అప్పుడు అది పరబ్రహ్మతత్వంగా నీకు వ్యక్తమవుతుంది. ఇప్పుడు శక్తి గణపతి ధ్యానం. ఆలింగ్య దేవీం హరితాంగ యష్టిం. ఈయన ఎలా ఉంటాడంటే సింధూర వర్ణంతో ఉంటాడు. ఆవిడ ఎలా ఉన్నదంటే పసుపు పచ్చని శరీరంతో ఉందిటండి. హరితాంగ యష్టిం, హరిద్ర అంటాం కదా, అటువంటి హరితాంగ యష్టిం, అటువంటి పసుపు పచ్చని శరీరకాంతితో సర్వ సాముద్రిక లక్షణము కలిగిన సుందర దేహంతో ఉన్నది ఆ శక్తి. ఆవిడ ఆయన ప్రక్కన ఉన్నది. ఆయన ఒక చేత్తో ఆమె కటిని పట్టుకున్నట్ట, ఆవిడ కూడా మరొక చేత్తో ఆయన కటిని పట్టుకున్నది. అటువంటి మూర్తి ఇది. అన్యోన్య భావాన్ని తెలియజేస్తుంది ఇక్కడ. అన్యోన్య భావం అవిభాజ్య భావం. ఎందుకంటే తల్లిదండ్రుల అన్యోన్యం పిల్లలకి క్షేమంకరం, ఆరోగ్యం. మరి జగత్ అనే ఇంటికి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారంటే జగత్తంతా క్షేమంగా ఉంటుంది. కనుక అన్యోన్య భావాన్ని ఉపాసించడం కూడా ఒక ఉపాసన, ఇది తెలియాలి ఇక్కడ. అది సామరస్య పరాయణ, శివశక్తి సామరస్యం. అన్యోన్య భావ ఉపాసన ఇది కూడా తెలియాలండి. మనం ఎప్పుడైనా విష్ణు లక్ష్మి ఉపాసన చేస్తున్నట్టు వాళ్ళు అన్యోన్య భావాన్ని ఉపాసించాలి. కానీ అన్యోన్య భావాన్ని ఉపాసించడం అనే గొప్ప మాట చెప్పారు ఇక్కడ. అది సామరస్య పరాయణ అనే మాటలో మనకు కనబడుతున్నది. అందుకే వాళ్ళు పరస్పరం ప్రేమ ప్రకటించుకున్నటువంటి ఆ తత్వాన్ని పరిశీలించాలి. ఆ రెండు చేతులు పట్టుకోవడం ఏంటంటే ఒకరికొకరికి ఉన్నటువంటి అవిభాజ్యమైన తత్వాన్ని చెబుతుంది. అది వేరైన తత్వం కాదు. అందుకే అయితే ఒంట్లో సగంలో ఉండడం, లేదా ఒళ్ళో కూర్చోవడం, లేదా ఒకరినొకరు పట్టుకోవడం. వామాంక స్థిత జానకి, ఎందుకయ్యా అంటే ఆయనకు వేరు కాదని చెప్పడానికి. దీపం అంకంలోనే వెలుగుంటుంది, రాముడు అంకంలోనే సీతమ్మ ఉంటుంది ఇక్కడ. అంతే కదండి, వెలుగు ఎక్కడుందంటే దీపం ఒళ్ళో ఉంది. గదంతా పరచుకున్న దాని అసలు స్థానం మాత్రం దీపం యొక్క కోడి, ఆ జ్యోతిలోనే ఉంది అక్కడ. అది భావన దర్శించవలసినదండి ఇక్కడ. అందుకే ఇక్కడ ఆలింగ్య దేవీం హరితాంగ యష్టిం పరస్పరాశ్లిష్ట కటి ప్రదేశం సంధ్యారుణం పాశశృణీవహంతం అని ధరించినది. పాశశృణీవహంతం భయాపహం శక్తి గణేశమిడి. దీన్ని అనుసరించి ఆగమశాస్త్రం చెప్తున్నది ఏంటంటే దంతము అంకుశము ఇంకొకటి పాశము ధరించి మరొక చేత్తో అమ్మవారిని పట్టుకున్నటువంటి నాలుగు చేతుల మూర్తిని చూపిస్తున్నాడు. మూడు చేతుల్లోనే ఆయుధాలు ఉన్నాయి, ఇంకో చెయ్యి అమ్మవారి యొక్క కటిని పట్టుకున్నది. సింధూరవర్ణంతో పోగొట్టే స్వామి యొక్క తత్వం భయాపహం శక్తి గణేశమీడే. ఇది శక్తి గణేశుడు. ఇప్పుడు రాబోతున్నవాడు ద్విజ గణపతి. ద్విజ అనే మాటే మనకు చెప్తున్నది, సంస్కారముల వచ్చే జన్మ రెండవది ద్విజ అనేటువంటిది. అంటే ఇది వైదికాది సంస్కారముల వల్ల వచ్చేటువంటి జన్మ, అదా ద్విజ, రెండు జన్మలు కలవాడని దీక్ష వల్ల వచ్చేది.
కనుక ఆ తత్వాన్ని చెప్తూ ఉన్నటువంటి స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఇది బ్రహ్మవర్చస్సుకి వేద విజ్ఞానానికి ప్రతీకగా ఉన్నటువంటి దివ్యమూర్తి. యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీ, రూపవర్ణన చూస్తేనే తెలిసిపోతుంది ద్విజుడైన వాడికి ఆయుధాలు ఇవే, పుస్తకము అక్షమాల కమండలము ఇవి పట్టుకు కూర్చున్నాడు. అంటే అధ్యయనము మంత్రము జపము శాస్త్రము ఈ పనులు అన్నీ చేస్తున్నాడు. అవి చేయడానికి కావలసిన అర్హత పొందడానికి కావలసిన సంస్కారం పొందితే వాడిని ద్విజుడు అంటారు ఇక్కడ. తద్వారా వాడు వేదాది శాస్త్రములు అధ్యయనం చేస్తాడు, తద్గతమైనటువంటి విజ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తాడు, అందులో చెప్పబడ్డ తపస్సును తాను ఆచరిస్తాడు. అది ద్విజుడి యొక్క లక్షణం. అదండి, జన్మ మాత్రంతో రాదు అది, ఇక్కడ సంస్కారం వల్ల రావడం ఒకటి, వచ్చిన సంస్కారం వల్ల వాటిని పాటించడం వల్ల ద్విజత్వ పూర్ణత్వం వస్తుంది. ఇక్కడ చాలా ప్రధానం. ఆ ప్రధాన బాధ్యతలో ఆ పట్టుకున్న చూడండి ఎంత అద్భుతమో. దీన్ని బట్టి వీరుణ్ణి జానిస్తే ఒక భావం కలిగింది, శక్తి సహితంగా జానిస్తే ఒక భావం కలిగింది, ఈయన్ని జానిస్తే ఇదే ఒక విధంగా విద్యాస్వరూపంగా వేద విద్యాస్వరూపంగా గాయత్రి సారస్వరూపంగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇన్ని విశేషములు అది గణపతి మంత్రంతో గాయత్రి మంత్రాన్ని సమన్వయిస్తూ ఉపనిషత్తులు చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పాయి. ఇక్కడ గణపతికి గాయత్రికి భేదం లేదు, ఆ గకారానికి ఉన్న శక్తి ఏమిటో నుండి. అందుకే గణపతి, గంగ, గీత, గోవిందుడు, గోవు ఇవి చాలు మనం బ్రతికి అన్నాడు. ఇక్కడ గాయత్రీ తత్వం వాటి నుంచి వచ్చింది. ఎం పుస్తకాక్ష గుణదండ కమండల శ్రీ విద్యోతమాన కరభూషణ మిందువర్ణం స్తంభేరమానన చతుష్టయ శోభమానం త్వామ్యస్మరే ద్విజగణాధిపతే సధన్యః. హే ద్విజగణాధిపతే త్వామ్యః స్మరేత్. ఓ ద్విజగణాధిపయా, నిన్ను ఎవరు స్మరిస్తున్నాడో వాడు ధన్యుడు. ధన్యుడంటే ఏది పొందాలనుకున్నాడో వాటి పొందుతున్నాడు. ఆయన అందం ఎలా ఉందంటే చంద్రునిలా తెల్లగా మెరిసిపోతున్నాడు. నాలుగు చేతులు, ఇనికి నాలుగు ముఖాలు, నాలుగు ఏనుగు ముఖములు. ఎందుకండి? ద్విజత్వం వల్ల చేసేది వేదాధ్యయనం. వేదాలు ఎన్ని? నాలుగు. ఋగ్యజుశ్యామ ధర్మములు, అవి నాలుగు ముఖాలు ఉన్నట్ట. అంటే చతుర్ముఖ బ్రహ్మ స్వరూపం కదా భావించండి ఇక్కడ. ఆ చతుర్ముఖముల యందు చతుర్వేదములతో ప్రకాశిస్తున్నవాడు, నాలుగు ముఖాలతో నాలుగు చేతులతో ఉన్నాడు. ధరించినవి జపమాల, దండము, దండము అంటే తపస్సుకు వాడేటటువంటి దండము, అటుపై పుస్తకము, కమండలువు. మొత్తం విద్యాలక్షణాలే, గ్రంథము, కమండలువు, దండము, జపమాల, అంటే తపస్సు, అధ్యయనం. ఈ రెండు స్వరూపాలుగా నాలుగు వేదములు నాలుగు ముఖాలుగా కనబడుతుంది. ద్విజ గణపతిని ఎవడు స్మరిస్తాడో వాడు ధన్యుడు. ఆయన వర్ణం ఏంటి? తెల్లని వర్ణం. విద్య యొక్క వర్ణం అదే కదండి, తెల్లని వర్ణమే. ఆ శోభతో ప్రకాశిస్తున్నాడు. దీన్ని బట్టి గణపతి ఏ రంగని చెప్తాం, ఆయన ఇష్టం. ఆ తెల్లని వర్ణంతో కనబడుతున్న గణపతిని నమస్కరించుకుంటూ వేదభూమి అయిన భారత ధాత్రి యందు వేద విద్య వర్ధిల్లుగాక అని నమస్కరించుకుందాం. ఇక్కడ ఎన్ని ఇవ్వడానికి ఎన్ని రూపాయలు వచ్చారండి. ద్విజ గణపతి ముందు నిలబడ్డప్పుడు కాసేపు కాసేపు ఏదో హరు పరుగులు అన్నీ అవుతూనే ఉన్నాయి. కాసేపు నిలబడి ఒక్కొక్కటి ధ్యానించండి. వాటి ప్రయోజనం ఎంత గొప్పదంటే ఏళ్ళ తిరిగినా సాధించలేని వాటిని సాధింపజేస్తుంది. అందుకే భగవంతుడి దగ్గర తొందరొద్దు. కాసేపు కుదురుగా నిలబడితే ఎంతో కష్టపడి సాధించవలసిన వాటిని సులభంగా సాధింపజేస్తాడు. అది గొప్ప విషయం ఇక్కడ. అందుకు ఇవి తెలుసుకురా, మూర్తుల ముందు నిలబడి నమస్కరించితే చాలు. ఎందుకంటే నిలబడి నమస్కరించే యోగం మనకుంది. ఏడవది సిద్ధ గణపతి. పేరే చెప్తున్నది కదా, సిద్ధ గణపతి ధ్యానం. పక్వచూత ఫల పుష్ప మంజరీ చక్షుదండ తిల మోదకైస్సహ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛందస్సు. ఆ పదాల పోహళింపులో ఒక్కొక్క భావం మనకు కనబడుతుంది ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. స్థితిపతి, నిధిపతి, ప్రియపతికి ప్రీతికరమైనటువంటి మాసం భాద్రపద మాసం. ఈ మాసం అంతా కూడాను పిలిచిన పలికేటువంటి అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఆ గణపతి ఆరాధన ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకం. అందుచేతనే మొట్టమొదటిసారిగా మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడైనా సరే పసుపుతో చేసినటువంటి గణపతిని చక్కగా ఉంచి స్వామికి ప్రీతికరమైనటువంటి గరికతోనూ ఎరుపు రంగు పూలతోనూ పూజ చేసేటువంటి సాంప్రదాయ లక్షణం. భాద్రపద మాస ప్రారంభ రీత్యా ఈ రోజున
గణపతిని అర్చన చేయడంతో పాటుగా గణపతికి ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించడంతో పాటు గణేశ పురాణ పఠనం అనేటువంటిది ఈ నెల రోజులు కూడాను ఎవరైతే పఠిస్తారో వారికి సర్వ సంపత్కరం శుభం అంటుంది శాస్త్రం గణేశ పురాణంలోని అద్వితీయమైనటువంటి ప్రభావాల్ని అర్థం చేసుకొని శ్రీ గణేశాయ నమః అని మనసు నిండా తలచుకుంటే చాలు జీవనం జీవితం సుఖప్రదమై విరాజిల్లింప చేసుకోవడానికి ఆ గణేశుడు మనకు సర్వదా కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు గణేశ తత్వానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో ఎరుపు రంగు కలిగినటువంటి దుస్తులు ధరించి లేదా పసుపు రంగు కలిగినటువంటి దుస్తులు ధరించి నిత్యము కూడాను గణేశ పూజను ఆచరించడం వల్ల గణేశోపాసన ఆచరించేటువంటి వారముగా గుర్తించబడతాము అంటే ఒక దీక్షా కంకణా తత్పరతో చేస్తున్నట్టుగా భావన చేయాలి ఆ పురాణ గణేశ తత్వానికి సంబంధించిన మొత్తం కూడాను మనం పఠించేటప్పుడు అంతేకాకుండా గణపతికి 21 సంఖ్య చాలా ప్రీతికరం అందుచేత 21 గరిక పూజలు ప్రతినిత్యం కూడాను మీరు అర్చన చేసేటప్పుడు ఉపయోగించటం సర్వ విధాలా కూడాను ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి సహకరిస్తుంది సర్వే జనాః సుఖినో భవంతు కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం అగ్ని తగిలితే కరిగిపోతుంది, నీళ్లలో అయితే తేలిపోతుంది. అటువంటి నవనీతము ఎక్కడ ఎప్పుడు ఎవరి మనసులో పైకి తేలిందో ఆ నవనీతాన్ని ఆయన పుచ్చుకుంటాడు. అంటే పరమభక్తి కలిగి ఆత్మవిచారం చేసేటటువంటి యోగస్థితిని పొందినటువంటి మహాపురుషుల యొక్క హృదయ పద్మమునందు నివసించి వారి మనసులో ఉద్భుతమైనటువంటి నిరతిశయ ప్రీతి అనబడేటటువంటి నవనీతాన్ని తీసుకుంటాడు తప్ప వారికి తెలియకుండా తీసుకున్నాడు కాబట్టి చౌర్యము అంటారు. తప్ప కేవలము బాహ్యంలో వెన్న దొంగతనం చెయ్యవలసినటువంటి అగత్యం కృష్ణ భగవానుడికి లేదు. అందుకే మనిషి జీవితంలో పుణ్యకర్మతో ప్రారంభించి భక్తిని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుని ఆ భక్తి అనేటటువంటి దాని యందు బాగా మునుక వెయ్యడం ఎవరికి సాధ్యమవుతుందో వారికి కృష్ణానుభవం పరిపూర్ణంగా కలుగుతుంది. ఇక జారలీల చేశాడు. నిజానికి ఆయన చెయ్యడు జారలీల, ఆయన చెయ్యడు చోరలీల, ఇవన్నీ పరమేశ్వరుడివి. ఒక చెట్టుకి మొగ్గ పుట్టి మొగ్గని బలవంతంగా విప్పితే పసరిక వాసన వస్తుంది. అదే మొగ్గ కాలక్రమంలో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పెద్దదై తనంత తాను విచ్చుకుంటే అందులోంచి సువాసనలు గుబాళిస్తాయి. ఒక్క చామంతి పువ్వు చూడండి, ముచిక మీద అన్ని రేకులు అంత అందంగా పేర్చి బోర్లించి ముచిక పట్టుకుని ఊపినా ఒక్క రేకు కింద పడకుండా పేర్చిన ఆ మహాశిల్పి ఎవరు? నేను అనేక గీతలు కాగితాల మీద గీశాను. నీళ్లు తగిలితే గీతలు చెరిగిపోయాయి. నేను పుట్టినప్పుడు నా అరిచేతిలో ఉన్న గీతలు ఎన్నిసార్లు స్నానం చేసినా, ఎన్నిసార్లు చెయ్యి కడుక్కున్నా కూడా ఈ గీతలు కరిగిపోలేదు. తడిసిపోకుండా కరిగిపోకుండా ఈ గీతలు గీసినటువంటి మహాశిల్పి ఎవరు? భక్తి అనేటటువంటి భావన కలగడానికి ఏదో ప్రయత్నపూర్వక ముహూర్తాలు ఉండవు. విశ్వాన్ని చూసి దాని యజమాని గురించి ఆలోచన చేసిన నాడు ఈ సమస్తము పరమేశ్వరుడిది, పరమేశ్వరుడిది కానిది అన్నది ఏదీ లేదు. అందుకే భగవాన్ రమణులు ఒక మాట అంటుండేవారు, వెనకటికి ఒక యజమాని ఎప్పటినుంచో అడిగేవాడు, కాస్త చలివిడి చేసి పెట్టవే, తెల్లటి విఘ్నేశ్వరుడిని తయారు చేసుకుని ఇంట్లో ఉంది అర్కగణపతి, ఆ చలివిడి నైవేద్యం పెట్టుకుంటానని.
ఆవిడ ఏదో చాలా రోజులు అడగ ఏదో ఇంత చలివిడి చేసి ఇచ్చింది. ఆయనకు కోరిక పుట్టింది, ఎదురుగుండా ఉన్న అర్క గణపతికి కాకుండా పూర్తి తెల్లగా ఉంటాడు కాబట్టి చలివిడి ముద్దతోనే విఘ్నేశ్వరుణ్ణి చేస్తాననుకున్నాడు. అని విఘ్నేశ్వరుణ్ణి చేసి ఏముంది ఇలా తలపెట్టి ఇలా ఓసారి గోటితో ఇలా అంటే ఓ తొండంలా వస్తుంది, దాన్ని కొంచెం ముద్దగా కూర్చోబెట్టి పూజ మొదలెట్టాడు. పూజ అంతా అయిపోయింది, నైవేద్యం పెట్టవలసి వచ్చింది. ఏది ఉన్న చలివిడి ముద్దతో విఘ్నేశ్వరుణ్ణి చేశాడు. ఇప్పుడు చలివిడేది నైవేద్యం పెట్టడానికి, స్వామి ఏమనుకోకని బొజ్జలోంచి చలివిడి కొంచెం గిల్లి పళ్ళెంలో పెట్టి బొజ్జ మూసి నైవేద్యం పెట్టాడు. చలివిడి వినాయకుడి బొజ్జలో చలివిడి గిల్లి విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టడం ఎటువంటిదో, పరమేశ్వరుడికి చెందిన వస్తువులు పరమేశ్వరుడికి ఇవ్వడం అటువంటిది. ఒక పువ్వు కానీ, ఒక కాయ కానీ, ఒక బట్ట కానీ మనం తెచ్చింది కాదు, సమస్తము ఈశ్వరుడి చేత మాత్రమే ఉత్పాదనమవుతున్నాయి. మనం ఇస్తున్నామన్న భావన కాదు, ఈశ్వరుడు మన చేత ఇప్పించుకుంటున్నాడు మనని తరింప చేయడానికి. భాగవతం రచించిన పోతన గారు నేను భాగవతం రచించానని చెప్పలేదు. పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. ఏమి నాతోనే ఎందుకు పలికించాలి భాగవతం అంటే, నాకు పాపరాశి ఎక్కువ ఉంది కాబట్టి నా చేత భాగవతాన్ని పలికించి దాన్ని ధ్వంసం చేయడానికి నన్ను ఉపకరణంగా స్వీకరించి నాలో నుండి భాగవతాన్ని పలికిస్తున్నవాడు కృష్ణ భగవానుడని చెప్పాడు, రామచంద్రమూర్తి అని చెప్పారు తప్ప నేను భాగవతాన్ని రచన చేశానని పోతన గారు ఎక్కడా చెప్పుకోలేదు. అటువంటి వినయంతో అంతటా పరమేశ్వరుడే ఉన్నాడన్న భావన కలిగిన నాడు నేను యజమానిని అని చెప్పుకోవడానికి దేనికైనా సిగ్గుపడతాడు. ఇవన్నీ ఈశ్వరుడు, పైకి చెప్పక్కర్లేదు. మనసులో ఓ ఇల్లు కట్టుకుంటేది ఈశ్వర కృప, నాకు ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం చెయ్యడానికి కావలసినటువంటి సమర్థతని నాకు కృప చేయడం ఈశ్వరుడు యొక్క కృప. కాబట్టి ఈశ్వర ఆనా ఎందు మీరు ఈ విభూతిని నిలబెట్టారు, లేకపోతే నేను ఎలా చెయ్యగలను. అది సర్వకాలములయందు ఏ పని జరుగుతున్నా దీనికి మీరు వెనక అండగా ఉన్నారు కాబట్టి జరుగుతోంది అన్న భావన చేత ఆయనకి నివేదన చెయ్యడం దొంగతనం లేకుండా యజమానిగా బ్రతకడం. నవనీతం తీసుకుంటాడు తప్ప ఇంకొకటి అక్కర్లేదు. రెండవది జారలీల. జారలీల అంటే కట్టుకున్నటువంటి పతి ఆయన పోషకుడు, ధారకుడు, రక్షకుడు. ఆయనని వినా వేరొక పురుషుడి గురించి అన్యమైనటువంటి ఆలోచన స్త్రీకి రాకూడదు. నాకు గతి పతి అన్నీ ఆయనే, నేను ఏది చేసినా ఆయన గౌరవం నిలబడడానికి చేస్తున్నాననేటటువంటి ఆలోచన స్త్రీకి ఉండాలి. ఆధ్యాత్మిక విజయందు మనందరికీ ఎవరు పతి, పరమేశ్వరుడు ఒక్కడే, ఆయననే చేరుకోవాలి మనం. అందుకే పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. వెనక పరమేశ్వరుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఆ రూపంలో వచ్చాడని గౌరవించు, తప్పు లేదు. మన తప్పుని ఎత్తి చూపించడానికి ఆయన జారలీల చేసి దిద్దాడు తప్ప నిజంగా జారలీల చెయ్యవలసిన అగత్యం ఉన్నవాడు కృష్ణ భగవానుడు కాడు. అందుకే కృష్ణ తత్వానికి ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే, పైకి లీలలు కొన్ని కొన్ని చూసినప్పుడు ధూర్తతనంగా కనపడతాయి, కొన్ని కొన్ని అద్భుతంగా ఉంటాయి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం ఆవిర్భవించినప్పుడు ఆయన్ని పడుకోబెట్టాలనుకున్నారు గోపకాంతలు. ప్రాకృతికంగా శిశువులందరూ ఎలా పడుకుంటారో అలా ఆయన పడుకోవాలి. ఈ పిల్లవాడు పడుకోవడేమిటి, ఎప్పుడు కళ్ళు తెరిచి చూస్తుంటాడు అని ఒక్కొక్క గోపకాంత వచ్చింది, ఊయలలో పడుకోబెట్టింది. జోజో కమళ దళిక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ కరపద జోజో పూర్ణిందు వదన జోజో యనచున్ జోజో 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 అంటూ ఊయల ఊపుతున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం.
मंगलम आपदा अवहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं मोक्षदं तन्नमाम्यहं नेटि कालमानव विशेषालनु गमनिद्दां स्वस्ति श्री चंद्रमान प्लवनाम संवत्सरं दक्षिणायनं वर्ष ऋतुवु भाद्रपद मासं शुक्लपक्षं बुधवारं सूर्योदयं 6:06 సూర్యాస్తమయం 6:21 తిథి విరియ రాత్రి 2:32 వరకు నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 3:53 వరకు వర్జం రాత్రి 11:47 నుంచి 1:18 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు అమృతకాలం ఉదయం 9:01 నుంచి 10:32 వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:30 వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30కి నేటి విశేషం బలరామ జయంతి బలరామ జయంతి కావడం వల్ల మనం బలరాముని ఆరాధించుకోవడంతో పాటుగా రోజు మొత్తంలో బలరామ నమస్తుభ్యం సర్వవ్యసన నాశక అనేటువంటి మంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే ఆ వ్యసనాల నుంచి వ్యక్తులు బయటపడిపోతారు వాళ్ళు స్వయంగా చేయలేకపోయినా తల్లిదండ్రులు లేక భార్య బిడ్డలు ఈ జపాన్ని చేసినట్లయితే వ్యసనాల నుంచి బయటపడతారు నేటి ఆణిముత్యాలు ధైర్యశాలి అయిన కార్యదక్షుడు అదృష్టాన్ని నమ్ముకోడు సత్యమే పరబ్రహ్మం సత్యమే అన్నిటికన్నా గొప్ప వ్రతం నువ్వు నీ సత్యవ్రతాన్ని విడిచిపెట్టకు సత్యంతో కలిసి ఉండు అసత్యం వల్ల పట్లే నీకు ఆసక్తి ఉంటే ఇప్పటికి నా మాటల పట్ల శ్రద్ధ లేకపోతే నీలాంటి వాడితో ఉండటం మాట్లాడటం నాకు మంచిది కాదు గమనం స్వరం స్మరణం బలం శీలం విజ్ఞానం పరాక్రమం సహాసం స్వభావం వ్యవహారం రోమావళి సుడులు ఇవి ఎవడితో సమానంగా ఉంటాయో అతడు అతడికి పుత్రుడు అంటే ఇవన్నీ సమంగా ఉన్నాయి అని అర్థం ఇందులో సందేహమే లేదు అంటే పోలికలు ఓ రాజా నీ పోలికలతో ఇతడికి రూపం ఏర్పడింది చూడు ఒకటే విధంగా ఉన్నారు ఇద్దరు చూసుకోండి తండ్రి అని పిలుస్తున్నా ఇతడు ఆశను వ్యర్థం చేయకు నువ్వు లేకపోయినా నీ ఈ పుత్రుడు 4 సముద్రాల వరకు వ్యాపించి ఉన్న భూమినంతా పరిపాలిస్తాడు నువ్వు లేకపోయినా పర్వాలేదు నాతో ఇంద్రుడు ఓ శకుంతల నీ పుత్రుడు చక్రవర్తి అవుతాడు అని చెప్పాడు అది అలాగే జరుగుతుంది మరొక విధంగా జరగదు రాజా ఈ విషయంలో సాక్షులుగా దేవతలు ఎంతో మంది ఉన్నారు అసత్యాన్ని చెప్పరు ఎప్పుడు సత్యాన్నే చెప్తారు వాళ్ళు అంటే ఇప్పుడు చెప్పరు వాళ్ళు వచ్చిన దారిలోనే వెళ్తున్నాను అని శకుంతల పుత్రుడి చేతిని పట్టుకొని బయలుదేరిపోయింది అంటే దేవతలకు సాక్షి పెట్టేసింది వాళ్ళు కూడా ఏమైనా అసత్యం చెప్పొచ్చేమో ఇప్పుడు వాళ్ళ మీద కోపపడింది ఆవిడ ఇప్పుడు అసత్యం చెప్పచ్చు ఎందుకు సత్య ఇంతవరకు అసత్యం చెప్పినట్టే ఉంది నీ నోటి నుంచి చెప్పిస్తున్నారు వాళ్ళు వాళ్ళే కదా చెప్పిస్తున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అసత్యం వీళ్ళంతా దేవతలు అనుకోంటి నేను నీ రాజ్యంలో ఉండే ప్రతి ప్రజను దేవత అనుకోంటి కానీ ఈ సమయంలో వీళ్ళంతా అబద్ధం ఆడతారని ఇప్పుడు తెలిసిపోతుంది నాకు వీళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారంటే అబద్ధం ఆడినట్టే కదా వీళ్ళంతా ముందు రాబోతుంది ఇటువంటి పెద్ద కథ మీకు తెలుస్తుంది తర్వాత ఇంతమంది నోరు మూసుకొని కూర్చున్నారంటే ఒక్కడైనా లేచి చెప్పచ్చు కదా ఇంతగా నేను అరుచుకుంటూ ఉంటే ఇంతైనా కూడా మీరు ఇట్లా అంటున్నారు అందుకని ఇప్పుడు ఆ దేవతలు రాలేండి అప్పుడేదో వచ్చే పూలవాన కురిపించారు నా కొడుకుకి పేరు పెట్టారు ఆకాశవాణి చెప్పింది ఇంద్రాదిగలు దేవతలంతా చెప్పారు
వీడంతా భూమండలానికి చక్రవర్తి అవుతాడా? అప్పుడు సత్యం చెప్పారు, ఇప్పుడు అబద్ధం చెప్తా, అప్పుడు అబద్ధం చెప్పారు అంతే వాళ్ళు. ఇప్పుడు కూడా అంతే కదా, నేను సత్యం చెప్తారా? ఇప్పుడు ఇప్పుడు అదే అబద్ధం చెప్పచ్చు వాళ్ళు, ఉండొచ్చు. అందువల్ల నేను సాక్షి లేని దురాదృష్టవంతుడు. వాళ్ళంతా రారు ఇప్పుడు, చీ మంచి స్నేహం చేయాలి కదా, ఇది ఏంటి ఈ సభ అనుకొని పుత్రుణ్ణి పట్టుకుంది, చేత్తో పట్టుకొని, దారాయన నానా వెళదాంరా, మనం నాకేమి, నీతో పాటు కూడా నేను ఆకాశానికి ఎగరేదేవిడ అని అంటూ శకుంతల పుత్రుణ్ణి చేతిని చేతిలో పట్టుకొని, పుత్రుని పట్టుకుంది, చేతిని పట్టుకుంది గట్టిగా, బయలుదేరబోతుంది. ఇక చూపి ఇక ఇట్లా వెన్న ఇట్లా చూపిస్తుందంటే వీపు చూపించబోతుంది, చూపించకూడదు మహారాజుకి, చూపిస్తే ఫినిష్ కాలిపోతాడు. ఇట్లా అనబోతుంది, ఇంతలో ఆ శబ్దానికి ఆకాశం పెళ్ళున ఉరిమింది. అక్కడ సభ దద్దరిల్లిపోయింది, విపరీతమైన శబ్దం వచ్చేసింది. పళ్ళని అశరీరవాణి దుష్యంతునితో ఇలా పలికింది, ఈవిడనేది పిలిచింది కదా, ఇప్పుడు ఇండైరెక్ట్గా పిలిచింది వాళ్ళందరినీ కూడా. వాళ్ళకంతా నమస్కారం చేయాలి, కోపం వచ్చింది, ఇంతసేపు నన్ను పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇంతసేపు నన్ను మాట్లాడించినారే, నిలుచొని మాట్లాడుతున్న, దుఃఖపడి మాట్లాడుతున్న ఒక్కరు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు, వీళ్ళంతా సోపాల్లో ఎట్లా కూర్చున్నారు చూడండి. అప్పుడు సడన్గా ఆకాశవాణి దద్దరిల్లిపోయిందట, దద్దరిల్లిపోయి ఓ దుష్యంత గట్టిగా పలికింది, పెద్ద లౌడ్ స్పీకర్ వేసుకొని పలిగినట్టుగా. ఓ దుష్యంత, పుత్రుడికి తల్లి సంచి వంటిది మాత్రమే, పుత్రుడిని గర్భసంచిలో మోస్తుంది అంతే, అందుచేత పుత్రుడు తండ్రికి సంబంధించిన వాడు, అది గుర్తుంచుకో రే అని ఎక్కడి నుంచో శబ్దం వస్తున్నది. ఎవడి చేత అతడు జన్మించాడో అతడి రూపమే పుత్రుడు అని తెలుసుకో, అదే కదా డిఎన్ఏ. అందువల్ల పుత్రుణ్ణి స్వీకరించి పోషించు, శకుంతలను అవమానించకు, తండ్రి యొక్క శరీర అవయవాలన్నిటితోనూ శరీరం ఏర్పడి తండ్రే పుత్రరూపంలో జన్మిస్తాడు. ఈవిడే అన్న అన్ని అంగాలంతా ఇస్తూ ఉన్నది, కానీ అక్కడ ఉండేటువంటిది మూల రూపమైనటువంటిది తండ్రే పుత్రరూపంతో పుడుతున్నాడు. ఇంకోడు ఇంకొక రూపం అది అచ్చు పుడుతూ ఉన్నది, అతడు పేరుకు పుత్రుడే కానీ వాస్తవానికి తానే పుత్రరూపంగా పుడుతున్నాడు. తన చేత ఏర్పడ్డ కుమారుడి రూపంలో ఉన్నటువంటి తనను తానే రక్షించుకోవాలి జాగ్రత్త. పుత్రుని రక్షించున్నానంటే నిన్ను నువ్వు రక్షించుకున్నట్టు, ఓ పుత్రుడికి చదివించాను అట్లా పంపించాను దీనికి పంపించాను అంటే నీవే, నీకు కావాలా చేస్తున్నావు అంతే. పుత్రుడికి సమస్తము ఇస్తున్నానంటే నువ్వు ఇస్తున్నావు, నీకు నువ్వే చేసుకుంటున్నావని. ఒక ఆటోమేటిక్గా కరెక్ట్గా సిస్టమేటిక్గా పెంచుతున్నావు కొడుకుని అంటే నీకు నువ్వే మర్యాద ఇచ్చుకుంటున్నావు, నీకు నువ్వే సమాజాన్ని ఉద్ధరించుకుంటున్నావు, నీకు నువ్వే నీ వంశాన్ని నిలబెట్టుకుంటున్నావు, నీకు నువ్వేనే బుద్ధిమంతుడిగా పెరుగుతున్నావు, నీకు నువ్వే చదువు చెప్పించుకుంటున్నావు, నీకు నువ్వేనే ప్రేమ అనురాగాలతో వాడికి పెంచుతున్నావు అని అర్థమవుతుంది. అందుకని పుత్రుడంటే ఎవరు, నువ్వే జాగ్రత్త. నీ పుత్రుడికి మంచిదే చేయాలి కానీ చెడ్డ చేయకూడదు, చెడు అలవాట్లు నేర్పించకూడదు, మంచి అలవాట్లే నేర్పించాలి, ఎందుకంటే నువ్వే అది. ఈ శకుంతలను చక్కగా చూసుకో, ఈమెను అవమానించకు. స్త్రీలు పవిత్రులు, ధర్మ మార్గాన స్త్రీని పురుషుడు స్వీకరిస్తాడు. స్త్రీలోని దోషాలన్నీ వారికి కలిగే రజస్సు వల్ల తొలగిపోతాయి, స్త్రీకి ఏ దోషం ఉండదు, తొలగిపోతుంది. తండ్రి రేతస్సును ధరించిన పుత్రుడు జాగ్రత్త, పితృగణాలను యమలోకం నుండి రక్షిస్తాడు. ఎప్పుడు ఈ శకుంతల దుఃఖాన్ని చెప్పుకుంటూ ఏడ్చి ఇక వెళ్ళిపోదామని కొడుకు చేయి పట్టుకున్నదో అప్పుడు ఆకాశం పెళ్ళమని శబ్దం వచ్చి అక్కడి నుంచి ఆకాశవాణి అక్కడి నుంచి వార్తలు చెప్తున్నది. ఆకాశవాణి వార్తలు అంటామే ఆ విధంగా పెద్దగా చెప్తున్నది. ఈ శకుంతల సత్యం చెప్పింది, రాజా నువ్వే ఈమెకు గర్భాన్ని ధరింపజేశావు, జ్ఞాపకం పెట్టుకో, నువ్వే ఈ బాలుడికి తండ్రివి,
భార్య తన శరీరాన్ని రెండుగా విభాగం చేసుకొని పుత్రుడి కన్న కంటుంది పుత్రుడి కనే తప్పుడు తల్లికి రెండో ప్రాణం లాగా వస్తుంది తెలుసా తర్వాత తండ్రే ఆ పుత్రుని చూసుకోవాలి అందుచేత పుత్రుడు గాని పుత్రి గాని ఎవరైనా గాని తండ్రికే జవాబదారి అందుచేత ఈ బాలుడిని రక్షించు పోషించు ఈవిడ ఏమైనా వాణ్ణి పట్టుకొని బయటికి వెళ్ళిపోయిందంటే ఇంకా నీకు దొరకదు ఆకాశ మార్గాన్ని ఎగిరిపోతుంది ఇద్దరు కూడా మా మాటల వల్లనైనా అని అంటూనే నువ్వే ఆ పుత్రుడికి తండ్రినని గ్రహించు ఇప్పుడు అన్నారు కదా దేవతలు తెలిసినా సత్యం ఆడతారో లేదో అని శంకించింది కదా అందుకని పరిగెత్తి వచ్చాం మేమంతా కూడా నీకు మంచిదవుతుంది నీ కుమారుడు ఈ రోజు నుంచి భరతుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు అంది అశరీరవాణి పలికిన తక్షణమే దేవతలు ఋషులు తపస్సులు శకుంతల పతివ్రత పతివ్రత అంటూ పూలవాణి కురిపించారు ఆ పతివ్రతమణి పలికినటువంటి మాటలు ఆ దేవతలు కూడా నాకు సాక్ష్యం చెప్తారో లేదో అనింది కదా అంత మాత్రంతోనే పరిగెత్తొచ్చారు ఋషులు మునులు దేవతలు యక్ష కిన్న కింపురుష గంధర్వ యక్ష అందరూ వచ్చేశారు పూలవాణి కురిపించారు ఆ దేవతల మాట విని ఎక్కడ కూర్చున్నారే పురోహితులు మంత్రులతో ఇలా అన్నాడు మీరందరూ దేవతల మాట విన్నారు కదా మహారాజా అన్నాడు నాకు కూడా శకుంతల మాట సత్యమైనదని ఇతడు నా బాలుడే అని తెలుసు కానీ ఈమె మాట బట్టి ఇతన్ని పుత్రుడిగా స్వీకరిస్తే లోకం ఇతన్ని సందేహించవచ్చు ఇతడు పరిశుద్ధుడు కాలేడు అందుచేత నేను ఇలా నటించాను అని దుష్యంతుడు ఎంతో ఆనందించి బాలుడిని తన పుత్రుడిగా స్వీకరించాడు నాకు తెలుసిదంతా శకుంతల నాకేం తెలియదా శకుంతల నోటి నుంచి పలికించటమే ఈ పలకాల అనేది ఇదంతా జరగాల అనేది లేకపోతే నా పుత్రుడికి దోషం వస్తుంది నేనేమైనా స్వీకరిస్తే సాక్షి కావాలి కదా ఆ దేవతలే సాక్షి అయిపోయినప్పుడు ఇక నాకేమి అనంతరం కుమారుణ్ణి కుమారుడికి తండ్రి చేయవలసినటువంటి సంస్కారాలన్నీ కూడా చేశాడు అతడి శిరస్సు మీద ప్రేమతో ముద్దు పెట్టుకున్నాడు అతన్ని కౌగిలించుకున్నాడు ఆ అద్భుత దృశ్యాన్ని చూసి బ్రాహ్మణులు ఆశీర్వదించారు ధర్మబద్ధంగా శకుంతలను దుష్యంతుడు స్వీకరించాడు ఆమెను ఊరడిస్తూ ప్రేమతో దేవి మన వివాహబంధం గురించి ప్రజలకు తెలియదు అందుచేత నీ పరిశుద్ధి తెలియటం కోసమే నేను ఈ విచారణ అంతా చేశాను ఇక నాలుగు వర్ణాల వారు ఏ శంక లేకుండా నిన్ను గౌరవిస్తారు ఇలా విచారణ చేయకుండా నిన్ను స్వీకరిస్తే ఈ లోకం నన్ను శ్రీ వ్యామోహం కలవాడిగా భావిస్తుంది ఈ కామాంధుడు ఈ బాలుడికి రాజ్యాన్ని కట్టబెట్టాలనుకున్నాడు అనుకుంటుంది దేశం అందువల్ల నేను ఈ విచారణ చేశానని తెలుసుకో సాధ్వి నువ్వు కోపంతో అన్న మాటలన్నీ నాపై ప్రేమతో పలికిన మాటలే ఆ మాటలందరికీ పనికొస్తాయి వాటన్నిటినీ నేను పట్టించుకోను నిన్ను నేను క్షమిస్తున్నాను అలాగే నేను నీతో పలికిన చెడు మాటలకు క్షమించు చెడు ప్రవర్తనకు క్షమించు స్త్రీల భర్త చేష్టలను ఓర్పుతో సహించడం ద్వారా పాతివ్రత్యాన్ని పొందుతారు కదా అని దుష్యంతుడు శకుంతలను పట్టమహిషిగా గ్రహించాడు వస్త్రాలను అన్నపానాలతో గౌరవించాడు తర్వాత దుష్యంతుడు భార్య బిడ్డలతో కలిసి తన తల్లి అయినటువంటి రతంతరి వద్దకు వచ్చి ఇలా అన్నాడు అమ్మా ఇదిగో నా పుత్రుడు అడవిలో పుట్టాడు ఈతడు నీ దుఃఖాన్ని తొలగిస్తాడు ఈ నీ మనుముడి చేత ఇప్పుడు నేను పితృరుణం నుండి విముక్తుడవుతున్నాను ఎందుకంటే వాడికి అప్పుడు లే అంతవరకు కొడుకులు లేవు ఈమె నీ కోడలు నీ కొడుకు ఈ మనముడు నీ కోడలు విశ్వామిత్రుడి కూతురు ఎవరనుకున్నావు కణ్వ మహర్షి ఈమెను పెంచాడు ఈ శకుంతలకు అనుగ్రహించు అన్నాడు రాజమాత మనుముడిని దగ్గరకు తీసుకొని కౌగులించుకుంది శకుంతలను కౌగులించుకొని ఆ కోడలు కూడా నమస్కారం చేసింది కౌగులించుకుంది
ఎంతో ప్రేమతో మనుమడిని చూస్తూ ఓ శకుంతల నీ పుత్రుడు చక్రవర్తి అవుతాడు నీ భర్త ముల్లోకాలను జయిస్తాడు నువ్వు దివ్య భోగాలను అనుభవించొంది అనంతరం దుష్యంతుడు యథావిధిగా నియమాలను ఆచరించి శకుంతలను పట్టమహేషిగా చేసుకున్నాడు బ్రాహ్మణులకు సైనికులకు ధనం ఇచ్చాడు తనకు శకుంతల యందు పుట్టినటువంటి పుత్రుడికి భరతుడు అని పేరు పెట్టి యువరాజుగా అభిషేకించాడు తర్వాత 100 సంవత్సరాలు రాజ్యం చేసి దానాలు చేసి దుష్యంతుడు స్వర్గలోకం చేరాడు తర్వాత భరతుడి రాజ్యం తిరుగులేనిదైంది లోకమంతటా మారుమ్రోగింది భరతుడు రాజులందర్నీ జయించి తన వశం చేసుకున్నాడు సత్పురుషుల ధర్మాన్ని ఆచరించి అసమానమైనటువంటి యశస్సును సంపాదించాడు భరతుడు సార్వభౌముడయ్యాడు ఇంద్రుడిలాగా అనేక యజ్ఞాలు చేశాడు కణ్వ మహర్షి అతనిచే గోవితత అనే అశ్వమేధ యాగాన్ని కూడా చేయించాడు ఆ యాగంలో భరతుడు కణ్వ మహర్షికి 1000 పద్మ స్వర్ణ ముద్రను దానం కూడా చేశాడు భారత భారతీ కీర్తి ఏనేదం భారతం కులం అపరేయేచ పూర్వే వై భారతాగితి విశ్రుతాః ఈ భరతుడి వల్లే ఈ భూమి భారతదేశంగా ప్రసిద్ధి పొందింది అతడి వల్లే ఈ వంశము భరత వంశమయ్యింది ఈ వంశంలో ఇంతకు ముందు ఉన్నవారు ఇప్పుడు ఉన్న ఇతరులు కూడా భరత వంశంలోని వారుగా ప్రసిద్ధులవుతారు ఈ భరత వంశంలోని వారు దేవతల వంటి వారు మహా తేజస్సు కలవారు మహానుభావులు సత్య రుజుత్వాదులకు బద్దులైన ఎంతో మంది రాజులు ఉన్నారు అసంఖ్యాకులైన వారి పేర్లు అంతటా వ్యాపించి ఉన్నాయి ప్రాధాన్యాన్ని బట్టి అతి ముఖ్యమైన వారిగా గురించి మాత్రమే చెబుతాను అన్నాడు వైశంపాయ మహర్షి ఇది శకుంతలోపాఖ్యానం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః మనమంతా భారతీయులు అందరూ మనం భరత వంశానికి చేరిన వాళ్ళు మనమందరూ కూడా అందరూ కూడా భరత వంశంలో పుట్టిన వాళ్ళు మనమందరూ కూడా ఎవరెవరు భారత భూమిలో భరత వంశంలో పుట్టారో వీళ్ళంతా భారతీయులు అందరికీ కూడా ఎంత అదృష్టమో మనమందరికీ కూడా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహూర పరో హరి అపారలోచన శంభు భగవాన్ బాదరాయణః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.